కవితకు బెయిల్ అంత సులభం కాదు. నేను న్యాయశాస్త్ర పండితుడిని కాదు, కానీ నాకున్న కామన్ సెన్స్ అండర్స్టాండింగ్ ప్రకారం ఐ డోంట్ థింక్ ఇట్స్ సో ఈజీ. వస్తే ఆశ్చర్యమే, ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం వేరు, ఇతర చట్టాలు వేరు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం ఏంటంటే తీవ్రవాద సంస్థలకు మనీ ఫ్లోను, అక్రమంగా డబ్బు ప్రవాహాన్ని అరికట్టడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. అందువల్ల ఈ చట్టము సాధారణ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉంటుంది. సో ఈ పిఎంఎల్ఏ చట్టం ప్రకారం నేను ఇంతకుముందు చెప్పిన క్రిమినల్ జ్యూరిస్ప్రూడెన్స్లో ఉన్న మూడు మౌలిక సూత్రాలు ఇందులో వేరుగా ఉంటాయి. మొదటిది ఏంటిది, అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఇస్ ఇన్నసెంట్, ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ అంటారు. రెండవది ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాలి. పిఎంఎల్ఏ చట్టానికి వచ్చే వరకు ఏంటంటే ఒక్కసారి నీకు కేసు పెడితే ప్రూవ్ చేయడం అనేది ఈడీ బాధ్యత కాదు, నేను తప్పు చేయలేదని నేను ప్రూవ్ చేసుకోవాలి. అందువల్ల సెక్షన్ 45 ఆఫ్ ద పిఎంఎల్ఏ అని చెప్తారు. సో ఫండమెంటల్గా ఏంటి, బెయిల్ రావడం చాలా చాలా కష్టం.